బోర్లా పడుకోవడానికి సంబంధించి తిరుమిజిలోని అబూహురెరార్ అదియాల్ అన్న వారి ఉల్లేఖన ప్రకారంగా ఒక వ్యక్తి బోర్లా పడుకోవడం చూసి ప్రభక్త మహమ్మద్ సస్లం వారు ఆ వ్యక్తిని లేపి ఇలా పడుకోకు ఇలా పడుకోవడం అల్లాకు ఇష్టం లేదు అని చెప్పారు ఈరోజు కూడా చూడండి మీరు మదర్సాలో పిల్లలు ఒకవేళ బోర్లా పడుకుంటే వెంటనే మోలిసాబ్ అక్కడ ఉన్నటువంటి ఉస్తాదులు లేపుతారు ఇస్లాంపై సరైన అవగాహన ఉన్నటువంటి పేరెంట్స్ ఎవరైతే తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో తమ పిల్లలు నిద్రలో ఉన్న చిన్న పిల్లలు బోర్ల పడుకుంటే వెంటనే వారిని నిద్ర నుండి మేల్కొల్పడం జరుగుతుంది బోర్ల పడుకోవడం సుతారం ఇష్టపడు ముస్లింలు మరి సైంటిఫిక్గా ఏ ఆధారాలు ఉన్నాయని వారికి ఏ విషయం తెలియకున్నా ప్రవక్త ముహ్మద్ సలం వారు నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం చెప్పారు కాబట్టి ఈ విషయాన్ని మేము ఆచరిస్తున్నామని ముస్లింలు చాలా ఖచ్చితంగా ఈ విశ్వాసాన్ని కలిగి ఉన్నారు టైమ్ అనే మ్యాగ్జిన్ ఇది అమెరికాలో చాలా ఫేమస్ మ్యాగ్జిన్ అనమాట ఇందులో వచ్చినటువంటి విషయం ఏంటంటే స్పైనల్ కార్డ్ అయితే ఏదైతే ఉందో వెన్ను పూస ఏదైతే డిస్క్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో నెక్ పెయిన్ ఉందో అదేవిధంగా బ్యాక్ పెయిన్ ఉందో ఇవన్నీ సమస్యలకు ప్రధాన కారణాలు ఒక కారణం ఏంటంటే మనిషి బోర్లా పడుకోవడం మనిషి బోర్లా పడుకోవడం గనక మానేసినట్లయితే మనిషికి డిస్క్ ప్రాబ్లమ్స్ అదేవిధంగా నెక్ పెయిన్ బ్యాక్ పెయిన్ ఇవన్నీ కూడా దూరం అయిపోతాయని ఈరోజు మెడికల్ సైన్స్ ఈ విషయానికి తెలియజేస్తే నేడికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు సలం వారి ఈ విషయాన్ని తెలియజేశారు అదేవిధంగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఇంగ్లాండ్లోని బ్రిటిష్ న్యూస్ పేపర్ని కాస్త మీరు చూసినట్లయితే ఒక అద్భుతమైనటువంటి ప్రచురణ అక్కడ మీకు అనిపిస్తుంది అదేంటంటే ఆ రోజు చాలామంది పిల్లలు చనిపోయేవారు చాలామంది పిల్లలు చనిపోతున్నారు ఎందుకు చనిపోతున్నారో అంతు చిక్కడం లేదు డాక్టర్లు వైద్యులు ఎంచేశారంటే పిల్లల యొక్క రూమ్ టెంపరేచర్ని వారు చెక్ చేశారు అదేవిధంగా పిల్లల మెడికల్ రిపోర్ట్ని చూశారు ఎక్కడ కూడా అంతు చెక్కడం లేదు తమ యొక్క రీసెర్చ్ని ఇంకా విస్తృతంగా చేశారు వారికి తెలిసిన విషయం ఏంటంటే చిన్న పిల్లల్ని బోర్లా పడుకోబెట్టడం ద్వారా ఊపిరి ఆడక చనిపోతున్నారన్న విషయం తెలిసింది వెంటనే మరుసటి రోజు వారు ఏం చేశారంటే న్యూస్ పేపర్లో మెయిన్ హెడ్డింగ్ లో వచ్చినటువంటి టైటిల్ తో పాటు వచ్చినటువంటి విషయం ఏంటంటే చిన్న పిల్లల్ని బోర్లా పడుకోబెట్టడం ద్వారా ఊపిరి ఆడక చనిపోతున్నారు ఈ రోజు నుండి మీరు బోర్లా పడుకోబెట్టకూడదని గవర్నమెంట్ విస్తృతంగా ప్రచారం కల్పించింది ఆ తర్వాత తల్లిదండ్రులకు తెలిసిపోయింది బోర్లా పడుకోబెట్టడం మానేశారు తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరు కరెక్ట్గా ఏడు సంవత్సరాల తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఆశ్చర్యకరమైన విషయం వారికి తెలిసింది డెత్ రేషో మరణాల సంఖ్య మరణాల రేటు అరవై ఎనిమిది శాతం అమాంతంగా తగ్గిపోయడం జరిగింది అల్లాహు అక్బర్ నేటికి పద్నాలుగు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త ముహమ్మద్ సలం వారు పిల్లల్ని బోర్లా పడుకోబెట్టకూడదు అని చెప్పారు బోర్లా పడుకుంటే పెద్దలు అంటారు నరకవాసులు బోర్లా పడుకుంటారు అలా పడుకోదని ముస్లింలు హెచ్చరిస్తూ ఉంటారు కానీ ఇందులో ఉన్నటువంటి సైంటిఫిక్ ఇంత పెద్ద నష్టం ఉంది అన్న విషయం మనలో ఎంతమందికి తెలుసు సోదర అదే అదేవిధంగా పడుకునేటప్పుడు కుడివైపు తిరిగి పడుకోండి అని ప్రవక్త ముహమ్మద్ సో తెలియశారు సహీ ముస్లింలోని అబూహురేరా హాలం వారి ఉల్లేఖన ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లహుల్ అసలం వారు పడుకునేటప్పుడు వజూ చేసుకొని కుడివైపు తిరిగి తన చేతిని ఇలా కుడివైపు పెట్టుకొని ప్రవక్త మొహద్దు అసలం దిండులా కుడివైపు పెట్టుకొని మొహమ్మద్ సలం వారు పడుకునేవారు మనలో కొంతమంది అజ్ఞానులు ఏమంటారు తెలుసా సార్ పడుకునే ముందు వజూ చేసుకుంటే నిద్ర వెళ్ళిపోతుంది సార్ నేను వజూ చేసుకుని అంటారు నిద్రపోదు మీ కోరికలు మీ ఆలోచనలు పోతాయి వజూ చేసుకొని పడుకోండి అని ప్రవక్త మొహద్ సలవారు తెలియజేశారు అదేవిధంగా కుడివైపు తిరిగి మీరు పడుకోండి నిద్రలో ఏదైనా భంగం కలిగినట్లయితే ఏదైనా చెడు కల వచ్చినట్లయితే వెంటనే మీరు మేల్కొన్నప్పుడు అల్లాతో శరణు వేడుకొని మళ్ళీ మీ దిశను మార్చండి అంటే మీరు మళ్ళీ ఎడమవైపు తిరిగి పడుకోవచ్చు కానీ నిద్రకు ఉపక్రమించినప్పుడు మీరు కుడివైపు తిరిగి పడుకోండి అని ప్రవక్త మొహమ్మద్ సో తెలియసారు దీనికి సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏంటి సైంటిఫిక్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అంటే మనకు గుండె అనేది ఎడమ భాగంలో ఉంటుంది మనం ఎప్పుడైతే కుడివైపు తిరిగి పడుకుంటామో అప్పుడు గుండె అనేది పైన ఉంటుంది మనం గుండె కింద ఉంటాం లేదా మనము ఎడమ వైపు తిరిగి పడుకుంటే గుండె మన కింద ఉంటుంది మనం గుండె పైన ఉంటాం ఎప్పుడైతే మనం కుడి వైపు తిరిగి పడుకుంటామో గుండె పైన ఉంటుంది కాబట్టి బ్లడ్ ని పంపింగ్ చేయడానికి గుండెకు చాలా ఈజీగా ఉంటుంది తద్వారా పూర్తి శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా ఈజీగా జరిగిపోతుందని ఈరోజు సైన్స్ విషయం చెబుతుంది ఏ విధంగా అయితే మీరు ఇంట్లో ఉన్నారు కింద మీరు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్ కి మీకు వాటర్ రావాలంటే మీరు ఏం చేస్తారు ఒక మోటార్ పెడతారు ఆ ఫోర్స్ వల్ల మీకు నీళ్ళు అనేవి పైకి వస్తాయి కానీ పైనే వాటర్ ఉంటే పైన మోటార్ ఉంటే అనేది చాలా బాగుంటుంది అదే విధంగా మీరు కుడివైపు తిరిగి పడుకుంటే ఎడమవైపు గుండె ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే మీరు మీ పైన గుండె ఉన్నప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అవ్వడానికి బ్లడ్ పంపింగ్ అవడానికి చాలా సునాయాసంగా ఉంటుందని ఈ రోజు మెడికల్ సైన్స్ ఈ విషయాన్ని తెలియస్తుంది సోదరమాసారం ఇలా ఎన్నో విషయాల్ని ఈ రోజు మనం వదిలేస్తాం